నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధీరజ అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది సుమారుగా 1985 ఆ ప్రాంతంలో. ఆ అమ్మాయి లా చదువుతోంది. నేను ఇట్లా జ్యుడిషియల్ ఆఫీసర్ పోస్ట్కి ట్రై చేస్తున్నానండి, నా జాతకంలో జడ్జి అయ్యే యోగం ఉందా అని అడిగింది. ఆ అమ్మాయి జాతక పరిచయం ఇచ్చాను. ఆ అమ్మాయి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు. అమ్మ నువ్వు తప్పకుండా జడ్జి అవుతావు, అందులో ఏ సందేహం లేదు, నీ జాతకం బాగుంది అని చెప్పాను. సరే, ఆ అమ్మాయి పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతోంది, దివారాత్రాలు కష్టపడి చదువుతోంది. పరీక్ష మరుసటి రోజు ఉందనగా విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది, దాంతోపాటు వాంతులు, మనిషి నిలబడలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళన్నయ్య ఏదో విధంగా మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని పరీక్ష హాల్ వరకు తీసుకెళ్ళాడు. పరీక్ష హాల్లోకి వెళ్తుంది కానీ అంత అయోమయంగా ఉంది, కళ్ళు బూజలు బూజలుగా కనపడుతున్నాయి, ఏం రాయాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాబ్లెట్ వేసుకుంది, ఇంజెక్షన్ చేశాడు, అదేమైనా ఫలితం ఇస్తుందేమో, కాస్త నిలబడగలుగుతామో, గంట పరీక్ష రాయగలుగుతామా అనే ఆలోచనతో వెళ్తుంది. కానీ అవి కూడా ఏమీ పనిచేయట్లేదు, తలంతా గిరగిరా తిరుగుతోంది, ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అదేమైనా సరిగ్గా కనపడటం లేదు, కళ్ళు బూజలుగా ఉన్నాయి. ఆ అమ్మాయి విశేషమైనటువంటి షిరిడీ సాయిబాబా భక్తురాలు, ప్రతిరోజు గురుచరిత్ర పారాయణం చేసేది, షిరిడీ సాయిబాబా వారి పూజ చేయింది, పచ్చి మంచినీళ్ళు కూడా తాగేది కాదు. ఆ విధంగా ఎన్నోసార్లు షిరిడీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చింది. చాలాసార్లు సమాధి మీద చెప్పినటువంటి శాలువాలు తీసుకొచ్చినప్పుడు నాకు కూడా మధ్య మధ్యలో ఒకటి ఎలా ఇస్తూ ఉండేది, గురుగారు మీ దగ్గర ఉంచండి, బాబావారి దగ్గరికి వెళ్ళొచ్చాను, ఆయన సమాధి మీద కప్పినటువంటి ఈ శాలువా ఇది అంటే నేను కూడా చాలా సంతోషంగా తీసుకునేవాడిని. ఆ అమ్మాయికి అంత విశేషమైనటువంటి భక్తి బాబావారి మీద. ఆ భక్తి ఏ రకమైన స్థాయికి వెళ్ళిందంటే, ఆ అమ్మాయి కుడి చేతి మీద బాబావారి బొమ్మ పచ్చ వేయించుకుంది, అంత భక్తి. సరే, ఎట్టం కూడా ఎగ్జామినేషన్లో కూర్చుంది, ఒక అరగంట సేపు నిద్ర రావలేదు, ఒక అరగంట తర్వాత మెలకు వచ్చింది, లేచింది, ఆ చూసింది ఆ ప్రశ్నాపత్రాలు, ఏదో తన తోచింది రాసింది, రాయలేకపోతుంది, ఇక ఒకటే చేద్దాం అనుకొని ఆ ఇచ్చిన ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని యాజీజ్గా ఆన్సర్ పేపర్ మీద ఎక్కిచ్చేసి ఇన్విజిలేటర్కి ఇచ్చి వచ్చేసింది. వచ్చి బయటకు వచ్చా వాళ్ళ అన్నయ్యకి మా అందరితో చెప్పి పరీక్ష బాగా రాయలేకపోయానండి, అసలు ఏమి ఇది కాలేదు, ఒక తేరుకొని ఒక వారం అయిన తర్వాత చెప్పింది, ఏం రాయలేకపోయాను, నెక్స్ట్ అయినా గట్టిగా కష్టపడతాను అని చెప్పనండి. కానీ అమ్మాయి జాతకంలో శనిగ్రహం ఉన్నటువంటి కారణం చే అనుకూలమైన కారణం చేత జడ్జి అయ్యే అవకాశం ఉంది. ఇదేమిటా మనం చెప్పింది తప్పేటట్టుగా ఉంది అని చెప్పని అనుకున్నా. సరే, చెప్పినటువంటి దృశ్యాలు అన్నీ కరెక్ట్ కావాలని లేవు, ఫలించినవి ఉన్నాయి, ఫలించనివి కూడా ఉన్నాయి. నేనే 100కి 100 రూపాయలు కరెక్ట్గా చెప్పడానికి నేనే దేవుణ్ణి కాదు కదా, క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాం. ఏదో ఆ భగవంతుడి వల్ల, పరమేశ్వరు వల్ల, మీ అందరి అభిమానం వల్ల 98% కరెక్ట్ అవుతున్నాయి, ఓ 2% అనేది తప్పుతోంది. అది జ్యోతిష్యుడి యొక్క జీవితంలో సర్వసాధారణంగా జరిగే విషయమే. నాకు నమ్మకం ఉంది, కానీ ఆ అమ్మాయి ఏమీ రాయలేదు. సరే, నాకు కూడా ఆ అమ్మాయి చెప్పిన విధానాన్ని బట్టి నమ్మకం పోయింది. ఓహో, పాపం ఇట్లా జరిగింది కాబోనుకున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నమ్మకం పోయింది, ఆ అమ్మాయికి నమ్మకం పోయింది, మర్చిపోయింది కూడా. తర్వాత మళ్ళా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతాం అనేటువంటి పద్ధతిలో ఆ అమ్మాయి తయారవుతుంది. ఇంతలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి, ఈ అమ్మాయి జడ్జిగా సెలెక్ట్ అయింది. ఎట్లా సెలెక్ట్ అయింది? ప్రశ్నాపత్రం వాళ్ళు చుట్టంలో పొరపాటు పడ్డారా, మార్కులు వేయటంలో పొరపాటు పడ్డారా, లేకపోతే ఈ అమ్మాయి కరెక్ట్గానే రాసిందా, రాసే అవకాశం లేదే, లేకపోతే ఇది శని జాతకంలో ఉన్నటువంటి మంచి స్థితి వల్ల వచ్చినటువంటి ఫలితమా, లేక బాబావారు చూపించినటువంటి అనంతమైనటువంటి మహిమల్లో ఇది కూడా ఒకటే, నాకేమీ అర్థం కాల.
మీకేమైనా అర్థమవుతుందేమో ఆలోచించండి.